అక్షయ్కు తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సంగతి మనం తనకు హాస్పిటల్లో తెలియకుండా ఇంటికి తీసుకురావాలి. అదేలా సాధ్యం డాడీ? అక్షయ్ నన్ను ముందుగా అడిగే ప్రశ్న నేను మళ్ళీ మామూలు అక్షయ్గా మారిపోయాను కదా అని. తనకి నేను అబద్ధం ఎలా చెప్పగలను? హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే వరకే అంటున్నాను కదా. ఏమో అక్షయ్ ముఖం చూస్తే నేను అబద్ధం చెప్పలేనేమో అనిపిస్తుంది. అక్షయ్ నిజం తెలిసినప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఈ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళే వరకు నటించు చాలు. ఇదిగో కళ్ళు దుర్చుకో. అక్షయ్కి అనుమానం వస్తుంది. మీకోసం ఎదురు చూసి చూసి ఎప్పుడే నిద్ర పట్టింది. నీ అందరి కోరిక ప్రకారం నాకు ప్లాస్టిక్ సర్జరీ పూర్తయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ మామూలు అక్షయ్గా మారిపోయాను. నా ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉన్నట్టు లేదు. నేను మళ్ళీ మామూలు అక్షయ్గా మారిపోవటం మీకు చాలా ఆనందంగా ఉంది కదూ. నాకు ప్లాస్టిక్ సర్జరీ జరిగి ముఖం మీద మచ్చలు అన్నీ పోయాక మొదటిసారిగా మిమ్మల్ని చూడాలని, మీతోనే మాట్లాడాలని, నా ముఖం మీకే చూపించాలని ఉండేది. ఇప్పుడు నేను బాగున్నాను కదండి. నేను గతం మర్చిపోయాక నాకన్ని నష్టాలే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నాకు ప్లాస్టిక్ సర్జరీ సరిగ్గా జరుగుతుందో లేదో అని భయంగా ఉండేది. మీరు నాతో ఇలా ఉండడం చూశాక ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మీరొచ్చే వరకు నా ముఖం ఎలా ఉందో అద్దంలో చూసుకోవాలని కూడా అనిపించలేదు. చెల్లెలాంటి అలేఖ్య గారు చెప్తే చాలు అని మీకోసం ఎదురు చూశాను.
మిమ్మల్ని చూశాక నాకు చాలా తృప్తిగా ఉంది. నన్ను చూసి బాధపడతారు ఎందుకు? నేను మామూలుగానే ఉన్నాను కదా. అవును, సూర్య గారు రాలేదా? మీరు ఆయన కలిసి నన్ను మా వాళ్ళ దగ్గరికి చేరుస్తామన్నారు కదా. నాకు మా వాళ్ళని చూడాలని ఎప్పటి నుంచో చాలా కోరికగా ఉండేది. కాలిపోయిన నా ముఖం ఎక్కడ గుర్తుపట్టరు అని చాలా భయపడ్డాను. అమ్మయ్యా, ఇప్పుడు బాగానే ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరు? ప్లాస్టిక్ సర్జరీ అయిన అక్షయ్ కాదు కదా? అమ్మో, బాగున్నారా రమణయ్య? ఏంటి అలా చూస్తున్నారు? నేను అక్షయను. అలేఖ్య, అక్షయను ముందు ఇంట్లోకి తీసుకువెళ్ళు. ఎవరు? ఏంటి బామ్మగారు అలా అడుగుతారు? నేను అక్షయ్ను. హాయ్, బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? నేను వచ్చేసాను కదా, ఇక నుంచి మళ్ళీ మనం ఇంతకు ముందులా ఆడుకోవచ్చు, సరేనా? ఏంటో, అందరూ నన్ను కొత్తగా చూస్తున్నారు. నెల రోజులు హాస్పిటల్లో ఉన్నందుకే మర్చిపోయారా? త్వరగా అక్షయ్కు అసలు నిజం తెలిసిపోతే బాగుండు. ఈ టెన్షన్ భరించలేకపోతున్నా. పెద్దవాళ్ళు కామ్గా ఉన్నారు, పిల్లలు మీరైనా నాతో మాట్లాడచ్చు కదా. ఏంటి, అందరూ కలిసి హాల్లో మీటింగ్ పెట్టారు? బాగున్నారా అండి? ఏంటి అలా చూస్తున్నారు? నేను అక్షయ్ను. నువ్వేం టెన్షన్ పడకు, ఈ పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు మనం ఫేస్ చేయక తప్పదు. అదేదో ఇప్పుడే చేద్దాం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. మీరు నన్ను గుర్తుపట్టినట్టుగా చూస్తున్నారు. నేను అక్షయ్ను. గతం మర్చిపోయి మీ ఇంట్లో పని మనిషిగా ఉంటూ ముఖం కాలిపోయి ఇన్ని రోజుల్లో హాస్పిటల్లో ఉండే
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునొచ్చిన అక్షయను ఆపు నీ కట్టుకథలు. నువ్వెవరో ఎక్కడ దానికో. అక్షయ్ అనే పేరు పెట్టుకుని మా ఇంట్లో ప్రవేశించావు. అసలు నీకు అక్షయ్కి పోలికలే లేవు. మీ పేరు కూడా అక్షయనా? అంటే ఇంతకు ముందు మా ఇంట్లో పని మంచిగా ఓ అక్షయ్ ఉండేది. ఆ అక్షయ్ అక్కను నేనే. నన్ను సరిగ్గా చూడండి. ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు అక్షయ్వేంటి? ఆ అక్షయ పారిపోయినట్టుంది. ఇంకో అమ్మాయికి అక్షయ్ అని పేరు పెట్టి తీసుకొచ్చినట్టున్నారు. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి? నేను అక్షయ్నే కదా. అచ్చా, ఇంతకు ముందు అక్షయ్ లాగే ఉన్నాను కదా. మీరేనా చెప్పండి, నేను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నన్నందరూ అనుమానంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆనంద్ గారు, రమ గారు, వాళ్ళ పిల్లలు నేను అక్షయ్ని కాను అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు నేనెవరు? నేను అక్షయ్లాగే ఉన్నానా చెప్పండి? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎంతమంది ఏందన్నా? నాకు మీ మాట అంటే నమ్మకం. నేను ఇంతకు ముందు అక్షయ్లాగే ఉన్నానా? డాడీ, అక్షయ్కి ఇంక నిజం దాయడం నా వల్ల కావడం లేదు. చెప్పేస్తాను. అంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరందరూ చూస్తున్నది అక్షయ్నే. కానీ అందరూ వినండి, అక్షయ్కు ప్లాస్టిక్ సర్జరీ చేసే ప్రాసెస్లో అనుకోకుండా అక్షయ్ ముఖం పూర్తిగా మారిపోయింది. అంటే ఈ అమ్మాయి అక్షయ? ఈ అమ్మాయి అక్షయ అసలు నమ్మేలా లేదే. ఈమె అక్షయ అక్క. ఎంత ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే మాత్రం మనుషులు అసలు సంబంధం లేకుండా మారిపోతారా? అవును, మరీ విడ్డూరంగా ఉంది. విడ్డూరం కాదు, వింత కాదు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్న అమ్మాయి అక్షయే. లేకపోతే మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి ఎలా పలకరిస్తుంది? మీరందరూ నమ్మినా నమ్మకపోయినా మీ కళ్ళ ముందు నిలబడి ఉన్న ఈ అమ్మాయి ముమ్మాటికి అక్షయే. ప్లాస్టిక్ సర్జరీలో జరిగిన పొరపాటు వల్ల ఇలా మారిపోయింది. మీ అందరికీ ఇదే చెప్తున్నాను, ఇది వరకు అక్షయ్కిచ్చిన గౌరవం కంటే ఇప్పుడు ఎక్కువగా ఇవ్వాలి. ఇక నుంచి అక్షయ్ కూడా మన ఫ్యామిలీ మెంబరే. చూడమ్మా అక్షయ, ఈ విషయం నీకు హాస్పిటల్లోనే చెప్దామనుకున్నాం, కానీ అక్కడైతే నువ్వు కంగారు పడతావని, ఇక్కడైతే నీతో పాటు అందరికీ ఒకేసారి తెలుస్తుందని ఇలా చేశాం. ఇంతవరకు నీకు నిజం చెప్పకుండా దాచినందుకు సారీ అక్షయ. అంటే అంటే ఎప్పుడు నేను పాత అక్షయ్లా లేనా? పూర్తిగా మారిపోయానా? చేసుకుంటుందేమో. ఆగండి, మీరంతా ఇక్కడే ఉండండి. పదమ్మా, బ్రతకలేను.
ఏం చేస్తున్నావు దర్శ నీకు? ఒంటరిగా కూర్చున్నావు? సాయంత్రం నుండి అక్షయ్ ఏం తినలేదు, మంచినీళ్లు కూడా తాగలేదు. అవును పాపం, నేను కూడా చూస్తూనే ఉన్నాను. తనలో తను కుమిలి కుమిలి ఏడుస్తోంది. చిన్నప్పటి నుంచి చూసిన ముఖం ఒక్కసారిగా గుర్తుపట్టలేకుండా మారిపోతే ఎవరూ తట్టుకోలేరు. కావాలని తనకు తానుగా ఇష్టపడి ముఖం రూపురేఖలు మార్చుకుంటే పర్వాలేదు, కానీ ఇలా అనుకోకుండా జరగడం నిజంగా చాలా దారుణం. అవునరా పాపం. అమ్మా అలేఖ్య, అక్షయ్ ఏమైనా తిందా? లేదు డాడీ, సాయంత్రం నుండి అలా పడుకునే ఉంది. అలా ఏం తినకుండా పడుకుంటే ఎలా? లేపి ఏదైనా పెడితే మంచిది పద. భయపడకమ్మా, మేమే. నా ముఖం మళ్ళీ మామూలుగా చేసేస్తారని డాక్టర్స్ ని కనుక్కున్నారా? దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు భోంచేయి అక్షయ. ఆలోచిద్దాం అంటున్నారు అంటే కుదురుతుందా? చెప్పాను కదరా,
ఆలోచిద్దామని. అమ్మా అలేఖ్య, నువ్వు వెళ్ళి అన్నం పెట్టి తీసుకురా. అలాగే డాడీ. నాకేం వద్దండి, ఆకలిగా లేదు, ఏమి తినాలనిపించడం లేదు. పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ తాగుతుందిలేమ్మా, జ్యూస్ తీసుకురా అలేఖ్య. అలాగే డాడీ. రమణయ్య ఉన్నాడు కదా, రమణయ్య. అమ్మా. రమణయ్య. చెప్పండి అమ్మా. అమ్మగారు, జ్యూస్. జ్యూస్ తాగు. టాబ్లెట్ కూడా వేసుకో మనం. టాబ్లెట్స్ వేసుకుని జ్యూస్ కూడా తాగు. నాకేం వద్దంటున్నాను కదా. అలా అంటే కుదరదు. పడుకుని రెస్ట్ తీసుకోమ్మా. అది నా ముఖం. రేపు మాట్లాడదాం అంటున్నాను కదా. రెస్ట్ తీసుకో అక్షయ. రండి. నాన్నా, మీ వరస చూస్తుంటే నాకేం అర్థం కావడం లేదు. ఏంటి ఏంటి అని అడుగుతారేంటండి? పని మనిషి అక్షయ్కు ఇంట్లో మనిషి కంటే ఎక్కువ విలువిచ్చి మరీ మర్యాదలు చేస్తున్నారు. మీ నెత్తిమీద ఎక్కించంలే, మీరు కింద పడేస్తారని తెలిసిన సంగతేగా. నానమ్మా, ఇది సెటైల్ సమయం కాదు. పైగా ఈవిడికి తగ్గట్టు ఆ రమణి ఒకరు ఎంకరేజ్ చేయడానికి. ముందు మీ గొడవ ఏంటో చెప్పండి, టైం వేస్ట్ చేయకండి, నాకు అవతల పనుంది. మాతో మాట్లాడటానికి మీకు టైం వేస్టే. లోపలున్న పని మనిషి అక్షయ్తో మాత్రం అన్నం తిన్నమ్మా, జ్యూస్ తాగేవమ్మా అని గంటల గంటలు బ్రతిమాలతారా? తను కష్టంలో ఉంది. దానికి కారణం నువ్వు, డాడీనే. ఐశ్వర్య, ఇప్పుడు ముఖం మారిపోయిన ఈ అక్షయ ఒకరు కాదు కదా అని అనుమానంగా ఉందా? నువ్వు తెచ్చిచ్చిన ఫోటో చూసి అక్షయ ఐశ్వర్య ఒకటి కాదని చెప్పాను కదా, మళ్ళీ నీకెందుకు ఈ డౌట్ వచ్చింది? అక్షయ్ వాయిస్ అచ్చం ఐశ్వర్య వాయిస్లా ఉంది.